చింగనమల నియోజకవర్గంలో 6 రెవెన్యూ మండలాలను మొత్తం 293 పోలింగ్ స్టేషన్లకు 293 మంది బూత్ లెవెల్ సిబ్బందిని ఏర్పాటు చేశామని నియోజకవర్గ ఎన్నికల అధికారి వెన్నెల శ్రీను తెలిపారు. చింగనమల తహసీల్దార్ కార్యాలయంలో వెన్నెల శ్రీను సమావేశం ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సదరు అధికారుల యొక్క వివరాలను పెయింటింగ్ తో రాశామని ఆయన వివరించారు. నియోజకవర్గంలో మొత్తం 244,000 ఓటర్లు ఉన్నారని, అందులో 121,000 పురుష ఓటర్లు అని, 123,000 మహిళా ఓటర్లు, 28 థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. అనంతపురంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల డిప్యూటేషన్ సెంటర్ గా ఉంటుందని, స్ట్రాంగ్ రూమ్ ఎన్నికల లెక్కింపు కేంద్రంగా జేఎన్టీయూ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను ప్రతిపాదించినట్టుగా రిటర్నింగ్ అధికారి వెన్నెల శ్రీను తెలిపారు. రెండు వందల 293 పోలింగ్ కేంద్రాలలో మనం ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలలో పూర్తిగా నామినేచర్ ఎవ్రీథింగ్ని ప్రిపరేటరీగా పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా నియోజకవర్గ స్థాయిలో మనం 30 సెక్టార్లకు సంబంధించి 30 మంది సెక్టార్ ఆఫీసర్స్ని, రిజర్వ్ అలాగే రూట్ ఆఫీసర్స్ని, అలాగే విఎస్టీ, బీబీటీ, అకౌంటింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అందరినీ కూడా నియమించుకుని వాళ్ళకి ట్రైనింగ్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో క్లెయిమ్స్ అన్నింటినీ కూడా డిస్పోజ్ చేసి ప్రస్తుతం 244,713 ఎలక్టర్స్ని కూడా మనం ఆ రోల్ని పూర్తిగా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా 293 మంది